వరి పంట చేతికి అందే సమయంలో గత 3 వారాల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టం వచ్చిందని ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ నష్టం వల్ల తాము కోలుకోలేని స్థితిలో ఉన్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలోని శ్రీ జనార్దన స్వామి ఆలయం వద్ద భూ యజమానులు కౌలు రైతులు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి ఉన్నామని ఈ పరిస్థితుల్లో కౌలు హిస్తును తగ్గించాలని కౌలు రైతులు యజమానులను కోరారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి విష్ణుమూర్తి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు గొడవర్తి సత్యనారాయణ, కొప్పిశెట్టి నాగరాజు, మెడిశెట్టి పెద్ద శ్రీను అధిక సంఖ్యలో కౌలు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోయింది కాబట్టి గత నెల నుంచి పని మీద వేస్తున్నాయి అన్ని వాటికి 14 బత్తలు అండి. కర్మశీలకి మెరశీలకి 18 బత్తలు చెప్పిన మా రైతులందరూ కూడా సహకరించి మేమందరం కూడా మీటింగ్ని ఈ నిర్ణయం తీసుకున్నాం. రైతులు, కౌలు రైతులు, సొంత రైతులు కుదుర్చుకున్న ఒప్పందం. బాగా పంట నష్టం, ఈ ఏడాది వర్షాలకే పంట నష్టపోయింది కాబట్టి అది బాగా విపరీతంగా పోయిన వాళ్ళకి 14 బస్తాలు రెండు పంటలు కలిపి, అదే మాదిరిగా ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు పోయిన వాళ్ళకి 18 బస్తాలు చొప్పున మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇద్దరు కలిపి దాలో పండేక ఇచ్చి ఒప్పందంగా చేసుకున్నాం మేము రైతులు కౌలుదారులు కలిపి. కపిలేశ్వరం మండలం మాతర గ్రామంలో కౌలు రైతులు ఇరు వర్గాల కూర్చుని బాగా పోయిన చీలికి కోత కోసి నెలలు నిండుకొని చీలికి 14 బత్తాలు, ఇప్పుడు దాకా ఉన్న మెరక చీలికి 18 బత్తాలు చెప్పిన ఇరు వర్గాల మధ్య ఒప్పానం కుదిరింది. ఈ దాలా పండేక ఈ 18 బత్తాలు చెప్తూ దాలా పండేక ఇస్తారా? ఈ చీల మీద వచ్చిన గవర్నమెంట్ ఏం డబ్బులు కౌలుదారుడికి సంబంధం లేదు.